హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారు తన కూతురికి ప్రేమ వివాహం చేశారు, అది కూడా ఒక పేద వ్యక్తికి. సో దాని గురించి చెప్పండి. యా, యాక్చువల్గా ఇది ఈ మధ్యకాలంలో పెద్ద వైరల్ అయింది. నిజానికి చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు, అదేమంత గొప్ప విషయం కూడా కాదు. బట్ ఈ ఒక కాంటెక్స్ట్లో అది గొప్ప విషయం అయిపోయింది. ఎందుకంటే కులాంతర వివాహాలు చేసుకుంటుంటే ఈ మధ్యకాలంలో మనం కూడా చాలా చెప్పుకున్నాము, పరువు హత్యల స్థాయికి వెళ్తున్నాయి. సొంత కూతుర్లని కొడుకుల్నే చంపుకుంటున్నారు, అతి దారుణంగా ఏమార్చి ఇంటికి పిలిచి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఢిల్లీలో మొత్తం ఫ్యామిలీని తమ కూతుర్ని ఏమార్చి అమ్మాయిని ఎలా చంపారు అనేది చూసాము. తల్లి తమ్ముడు కాళ్ళు పట్టుకుంటే నాన్న గొంతు విసికి చంపారు. ఇటువంటి ఒక దారుణమైన కండిషన్లో ఒక వైసీపీ ఎమ్మెల్యే తన కూతురికి ఓపెన్గా అందరిని పిలిచి మరి ఒక బీసీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం. ఈయనేమో రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆయన పేరు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సో ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి తన కూతురికి, కూతురు లవ్ చేసింది ఇంటర్మీడియట్, ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడే అమ్మాయి లవ్ చేసింది. బట్ ఆ అమ్మాయి అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. అంటే అమ్మాయి కూడా ఏంటంటే వాళ్ళిద్దరు కూడా, అమ్మాయి పేరు పల్లవి, అబ్బాయి పేరు పవన్ కుమార్. సో పవన్ కుమార్ ఒక బీసీ అని చెప్తున్నారు, ఇంకా కులం అనేది కరెక్టే తెలీదు. వాళ్ళ నాన్న ఒక చిన్న ఆర్టీసీ డిపోలో ఒక చిన్న స్థాయి మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఏమి ఆస్తిపాస్తులు కూడా లేవు, సామాజికమైన ఉన్నత పరిస్థితి కూడా ఏం లేదు. ఏ రకంగానూ అన్ని రకాలుగాను వీళ్ళతో పోల్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళది మామూలు సమాజం అనుకునే టర్మ్స్లో చూసుకున్నప్పుడు చాలా తక్కువ స్థాయి. సో అలాంటి అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి ఒకేసారి చెప్పకుండా కొంత మనం ముందు స్థిరపడదాము జీవితంలో, తర్వాతనే మనం పెళ్ళి గురించి ఆలోచిద్దాం అన్నట్టుగా దాదాపు 10 ఏళ్ళ పాటు వాళ్ళు ప్రేమలో ఉన్నప్పటికీ వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పడం కానీ లేదా సొంతంగా పెళ్లి చేసుకోవడం కానీ చేయలేదు. చేయకుండా ఆ అబ్బాయి MBA కంప్లీట్ చేసి అబ్బాయి జాబ్లో చేరాడు. ఒక ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీలో 80,000 రూపాయల శాలరీతో అబ్బాయి పనిచేస్తున్నాడు. సో అమ్మాయి కూడా జర్నలిజం పీజీ చేసింది, కమ్యూనికేషన్. అది సో ఇవన్నీ అయినాకనే సెటిల్ అయినాము, ఇప్పుడు చెప్పొచ్చు అన్నట్టుగా వాళ్ళ నాన్నకి చెప్పింది. సో వాళ్ళ నాన్నగారు, ఆయన శివప్రసాద్ రెడ్డి గారు, మొత్తం వివరాలు అడిగారు. ఫస్ట్ కులం కంటే కూడా ఆయన అడిగింది ఏంటంటే ఆ అబ్బాయి ఎవరు, మంచివాడా కాదా, అబ్బాయి ఏం చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు, ఇవన్నీ వివరాలు అడిగాడు. తర్వాత కులం కూడా అమ్మాయి చెప్పింది. రెండోది ఏంటంటే ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళని చేసుకోవడం కొంత ఈజీ, ఉన్న ఊర్లో తక్కువ కులం అనుకునే వాళ్ళని చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అందరికీ తెలిసి ఉంటుంది ఇదేంటి ఈయన ఇలా చేసుకున్నాడని అంటారు. సో అటువంటి, ఎందుకంటే నేను స్వయంగా చూశాను, ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఊర్లలో, మా ఊర్లో చేసుకుంటే పక్కనే ఉన్న ఒక SMIని ఒక కమ్మ అతను చేసుకుంటే వాళ్ళిద్దరు అక్కడ ఉండలేకపోయారు. నిజానికి ఇద్దరు ఇళ్ళల్లో కూడా వ్యతిరేకత లేదు, అయినా కూడా ఉండలేకపోయారు అక్కడ. ఎందుకంటే ఊర్లో రకరకాలుగా వాళ్ళని సూటుబాటు మాటలతో వేధించడం, రకరకాల ఇబ్బందులు పెట్టారు. దాంతో వాళ్ళు చివరికి వేరే చోటుకి వెళ్ళిపోయి జాబ్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చిపోవడం అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండలేక, అంటే రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నా కూడా ఉండడం అంత కష్టం అవుతుంది ఒక్కోసారి. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన ధైర్యంగా అన్నీ విచారించాడు, ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ అమ్మాయి, నువ్వు సంతోషంగా ఉంటావా అబ్బాయితో, నీకు కాన్ఫిడెన్స్ ఉందంటే నాకు ఉంది అని చెప్పింది అమ్మాయి. తర్వాత అబ్బాయిని పిలిపించి మాట్లాడాడు, నువ్వేం చేస్తున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ ఆయనకి ఆ అబ్బాయి మాట్లాడింది కానీ కాన్ఫిడెన్స్ కానీ నచ్చాయి. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్ళి సింపుల్గా చేద్దాం, అది కూడా ఈయన గ్రాండ్గా చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయనకి కొంత పరిచయాలు పెద్ద స్థాయిలో ఉంటాయి.
కానీ ఆ అమ్మాయి అని అంటే లేదు, నా మాకు అది కూడా ఒక కోరిక ఉంది, సింపుల్గా చేసుకుందాం పెళ్ళి, పెళ్ళికి ఆర్భాటానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అని చెప్పింది. దాంతో ఆయన అక్కడున్న పొల్లవరం అనే ఒక ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అతి దగ్గర బంధువులు మాత్రం పిలిచి పెళ్లి చేశారు. దాని తర్వాత ప్రొద్దుటూరు రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించాడు. సో ఈ మొత్తం పెళ్ళికి వాళ్ళ వైఫ్ మాత్రం రాలేదు, మిగతా అందరూ వచ్చారు. సో అది కూడా ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ఛానల్లో అడిగారు, అందరూ కనిపిస్తున్నారు, మీ మేడం కనిపించట్లేదు, ఏంటి వాళ్ళకి ఇష్టం లేదా అని. అది కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు, ఏమను నా భార్యకి కొంత ఇబ్బంది ఉంది, ఆమెకి కులం అనేది కాదు, ఒక సామాజిక హోదా లేదే ఈ అబ్బాయికి, నేను ఏమేమో కళ్ళగన్నాను, ఎందుకంటే పెద్ద కూతురు, నేను ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాను పెద్దగా ఇవ్వాలి అని, కానీ ఈ అమ్మాయి ఇలా చేసింది అని ఆమె ఇబ్బంది పడుతుంది, అందుకని ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయింది, నేను రాలేను, బట్ పెళ్ళికి మాత్రం ఆమె ఒప్పుకుంది, ఆ పాప ఇష్టాన్ని కాదన్నాం, కానీ నేను అక్కడికి వచ్చి పెళ్ళిలో పాల్గొనలేనని ఆమె చెప్పింది. మేము కూడా ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి సరే నీ ఇష్టం అని చెప్పాము. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, అయితే పెళ్ళి అవగానే నా ఇద్దరు కూతురు వాళ్ళు అక్కడికే వెళ్ళారు ఆమె దగ్గరికే. ఆమెకి యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది, అంతకంటే ఏం లేదని కూడా ఆయన చెప్పారు. అది కూడా ఓపెన్గానే చెప్పారు ఆయన, ఆయన ఏం దాచుకోలేదు, ఇంకేదో హెల్త్ బాగాలేదు కాబట్టి రాలేదనో అట్లేం చెప్పలేదు. అంటే కుటుంబంలో అందరూ కూడా ఒప్పుకోకపోవచ్చు ఇలాంటిది. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాలిడ్ సూచనలు కూడా చేశాడు. ఒక పేరెంట్గా తను తన కూతురికి పెళ్లి చేసిన ఒక పేరెంట్గా ఆయన పేరెంట్స్కి ఇట్లా పిల్లలకి ఇద్దరికీ ఆయన కొన్ని సూచనలు చేశాడు. అవి కూడా ప్రాక్టికల్గా ఉన్నాయనిపించింది నాకు. నేను ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూశాను, ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంటర్వ్యూ ఉంది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రధానంగా ముందు పిల్లలకి చెప్పాడు ఆయన, తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు, ప్రాణాలంతా పిల్లల మీద పెట్టుకుంటారు, అలాంటి పిల్లలు 16-17 ఏళ్లలోనే ఎవరినో లవ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వచ్చి నేను లవ్ చేశాను నాకు పెళ్లి చేయంటారు, అవతల వాళ్ళేమో సరిగ్గా ఉండరు, వాళ్ళకి ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యండ్రు, వీళ్ళకి పరిపక్వత లేదు, ఇలాంటి దాన్ని చూసి చూసి ఏ పేరెంట్ కూడా దానికి ఒప్పుకునే పరిస్థితి ఉండదు, పిల్లలు చెప్తే వినరు. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మంచిగా చెప్తారు, వద్దమ్మా ఇలాగా నువ్వు బాగుండవు, నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు లైఫ్లో అన్నీ ఉండదు, పీస్ఫుల్గా జీవించలేవు, మీకేమి లేదు, అవతల అబ్బాయికి ఏమి లేదు, ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు వినలేదనుకో, అప్పుడు సెంటిమెంట్ ఉపయోగిస్తారు, నేను చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకుంటాని, అప్పుడు అది కూడా వినరు, అప్పుడు బెదిరింపులకు దిగుతారు, ఆ బెదిరింపులకు కూడా వాళ్ళు భయపడరు, అప్పుడు వాళ్ళని మ్యాన్హ్యాండ్లింగ్ చేస్తారు, అంటే కొట్టడం ఇవన్నీ చేస్తారు, అది కూడా సాధ్యం కానప్పుడు వాళ్ళని చంపే స్థాయికి వెళ్తారు. అందువల్ల పిల్లలు ఏం ఆలోచించాలంటే, మీకు ఒక పరిపక్వత వచ్చే వరకు ప్రేమ జోలికి వెళ్ళకండి, ఒకవేళ మీకు అనిపించినా దాన్ని కంట్రోల్ చేసుకోండి, అంటే పెళ్ళి వరకు వెళ్ళకండి. ఎందుకంటే మీరు పెళ్ళి చేసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అది ఆ వయసులో మీకు అర్థం కాదు, ఉద్యోగాలు లేకుండా చదువు లేకుండా అప్పుడే 16-17 ఏళ్లలో పెళ్ళి చేసేసుకుంటే మీ కెరియర్స్ మీ లైఫ్ అంతా కూడా ఒక దగ్గరికి ఆగిపోతుంది, అది పేరెంట్స్ చెప్పినప్పుడు ఆలోచించండి అని పిల్లలకి ఆయన సలహా ఇచ్చాడు. ఒక మెచ్యూరిటీ ఉన్న వరకు, జీవితంలో సెటిల్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. ఇక పేరెంట్స్కి ఏం చెప్పారంటే, ఒకవేళ ఇలాగా పిల్లలు మీ పిల్లలే చేశారనుకోండి, మీరు వాళ్ళకి మంచిగా చెప్పారు, సెంటిమెంట్ ఉపయోగించారు, బెదిరించారు, అంతవరకు ఫైన్, అంతేగాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి, కొట్టడం చేయకండి, ఇంకా చంపడం అనేది అతి దుర్మార్గం, అసలు ఎవరికి చంపే హక్కు లేదు, ఏ తండ్రికి కూడా తన కూతురునో కొడుకునో చంపే హక్కు లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక ఇండివిజువల్స్, మీరు చెప్తున్నారు వినలేదు, వదిలేయండి, రేపు వాళ్ళే పడి లేచి వస్తారు, వాళ్ళకే జీవితంలో అనుభవం వస్తుంది, అప్పుడు మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి, అంతేగాని మీ పరువు పేరుతో చేయకండి అనేది చెప్పాడు. అంటే దీంట్లో మొత్తంగా ఈ ఇన్సిడెంట్లో నేను కూడా చాలాసార్లు మన ఇంటర్వ్యూస్లో చెప్పాను, అదేంటంటే నిజానికి ఇట్లా ఇంటర్కాస్ట్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు ప్రధానంగా అంటే, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అనేది ఆలోచిస్తారు ఎక్కువ, వాళ్ళ అభిప్రాయాల కంటే కూడా సమాజ అభిప్రాయాలు, దాన్నే కదా పరువు అనేది. పరువు అంటే అర్థమేం లేదు, పరువు అంటే వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అదే పరువు. సో నువ్వు కానీ ఓపెన్గా
ఇట్లాగా ఈయన చేసినట్టు ఇవన్నీ ఆలోచించి ఆ పిల్లలకు కానీ పెళ్లి చేయగలిగితే ఓపెన్గా ఏమవుతుంది, అందరూ వచ్చి అందరూ పొగుడతారు తప్ప ఏమి చేయరు. అందరూ ఆయన చాలా గ్రేటు, ఆయన కూతుర్ని ఇలాగా ఇచ్చాడు అనేది అంటారు. ఇప్పుడు మారుతిరావు అమృత ప్రణయ్ ఒక ఫేమస్ ఇన్సిడెంట్, దాని మీద ఆర్జీవీ సినిమా కూడా తీశారు. దాంట్లో చాలామంది మారుతిరావు గారిని సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా 9th క్లాస్లోనే ప్రేమలో పడింది. కానీ ఇప్పుడు ఏమైంది ఫైనల్గా, అమ్మాయి ఆ కొడుకుని అల్లుడిని దాదాపు 1 కోటి రూపాయల పైన సుపారీ ఇచ్చి చంపించాడు. అంటే కూతురు ప్రెగ్నెంట్తో ఉంటే అల్లుడిని చంపించాడు, అల్లుడిని చంపించారు. ఇప్పుడు కూతురు ఆ బిడ్డ అనాథలయ్యారు, ఈయన జైలుకి పోయాడు. ఆ జైలుకి పోయి మొత్తం అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఓవరాల్గా ఏమైంది, 2 ఫ్యామిలీలు ఇబ్బంది పడ్డాయి. అవతల వాళ్ళకి తల్లిదండ్రులకి పుత్రశోకం, వాళ్ళ జీవితాంతం ఏడుస్తుంటారు, కొడుకు పోయాడు, బిడ్డకి తండ్రి లేడు, ఇప్పుడు నీ బిడ్డకి కూడా తండ్రి లేడు, నువ్వు చనిపోయావు ఒకటి. ఇది జరిగింది. అదే ఆయన వాళ్ళిద్దరికీ కలిపి ఓపెన్గా పెళ్లి చేస్తున్నాడు అనుకో, అంతా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఇది ఆలోచించట్లేదు కుమ్మని తల్లిదండ్రులు. సో ఎందుకంటే పిల్లలకి చెప్పి కూడా, పిల్లలకు కూడా కౌన్సిలింగ్లు ఇవ్వాలి, పిల్లలు కూడా ఆలోచించాలి, తల్లిదండ్రులతో చెప్పాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో ధిక్కరించడం అనే ఒక క్వాలిటీ ఉంటుంది. రెబల్ వితౌట్ కాజ్ అంటారు, పెద్ద కారణం ఏమి లేకపోయినా రెబల్గా ఉండాలనిపిస్తుంది ఆ ఏజ్లో. కానీ ఆలోచించాలి వాళ్ళు కూడా, తల్లిదండ్రులు మనల్ని ఎంత పెంచారు, వీళ్ళ అభిప్రాయాలకి మనం కూడా గౌరవించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దామనే ఒక ఓపిక ఉండాలి. మనం ఇక్కడ సాయి చంద్ గురించి కూడా చెప్పుకున్నాం, సాయి చంద్ దళితుడు, రజని గారేమో రెడ్డి. అప్పటికి వాళ్ళు దాదాపు 7-8 ఏళ్ళు వెయిట్ చేసి వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నారు. సో అటువంటి ఒక ఓపిక ఉంటే, అంటే ఇద్దరు వైపులా కూడా ఓపిక సహనం అనేది ఉంటే ఈ ఎక్స్ట్రీమ్ కేసులకి వెళ్ళదన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ నుంచి అది నేర్చుకోవాలి. ఆయన కూడా అదే చెప్తున్నారు, ఇద్దరికీ నేను చెప్తున్నాను, 2 వైపుల నుంచి ఆలోచించండి, కులం ఇంపార్టెంట్ కాదు, నీ బిడ్డ సంతోషమే ఇంపార్టెంట్, నీ బిడ్డ ఫలానా అతన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అని మీరు నమ్మితే చేసేయండి, ఒకవేళ మీరు నమ్మలేదు చెప్పండి, చెప్పినా వినలేదు వదిలేసేయండి అనేదే చెప్పారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇట్లాగే కూతురు లవ్ చేస్తే ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఇష్టం లేదు కానీ అంటే అతను నేను బాగా చూసుకుంటాడని నేను నమ్మట్లేదు, బట్ నువ్వు పట్టుబడుతున్నావు కాబట్టి పెళ్లి చేసుకో, ఒకవేళ అతను బాగా చూసుకోకపోతే నీకేమైనా ఇబ్బందులు అయితే నా దగ్గరకు వచ్చాయి, మళ్ళీ నువ్వు ఏదో చేసుకోవడం అవన్నీ చేయకు, నేను నీకు ఆల్వేస్ నేను ఐ వెల్కమ్ యూ, బట్ నాకు ఈ పెళ్ళి అయితే ఇష్టం లేదు, నేను దగ్గరుండి చేయను అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. దట్ ఈజ్ మై వెరీ డెమోక్రటిక్, ఇది ఎందుకంటే నాకు ఇష్టం లేదు నేను చేయలేను, బట్ మీరు చేసుకోండి, మీరు చేసుకుని నీకేమైనా ఇబ్బందులు అయితే నా దగ్గరికి రా అని. అది అలాంటి అఫెక్షన్ ఉండాలి, ఇష్టం లేకపోయినా వాళ్ళది గౌరవించి మీరు చేసుకోండి, నేను ఇన్వాల్వ్ గాను అనేది చెప్పచ్చు. అట్లీస్ట్ వరస్ట్ అంటే ఇంకా నచ్చితే మీరే పెళ్లి చేస్తే ఇంకా ఆ పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ కూతురు కూడా అతన్ని ఎంతో బాగా చూసుకుంటుంది, అల్లుడికి కూడా ఈయన మనకు పెళ్లి చేశాడు అనే ఒక కృతజ్ఞత ఉంటుంది అతనికి, ఇంకా బాగా చూసుకుంటారు తప్ప అంతకంటే ఏముండదు. సమాజం కూడా పొగుడతాయి, ఇప్పుడు ఈయన ఎవరు నిందిస్తూ ఉన్నారు, ఎవరు నిందించట్లేదు. సో పరువు అనేది ఒక మిత్తు, పరువు ఏముండదు, మనం ఎలాగో వేరే వాళ్ళ గురించి అనుకుంటామో అలాగే మనల గురించి వేరే వాళ్ళు అనుకుంటారు. ఏదైనా సమస్యని ఓపెన్గా ఫేస్ చేస్తే అసలు ఏముండదు, క్రైమ్లోకి వెళ్తే మాత్రం అందరి జీవితాలు రోయిన్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.